అత్త కోడలు ఓ అమాయకపు భర్త. అమ్మకి ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం చేసుకున్న ఒక కొత్త జంట. వింత కథ. పెద్దదంటే దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. ఒక నెల రోజులు మేమే బయటకు వస్తాం, ఇంట్లో మీరే మంచిగా ఉండండి. క్షేమంగా వెళ్ళేసరండి అత్తయ్య. వెళ్తాను లే అమ్మా, నువ్వు బాగా ఆనందంగా ఉండు, నేను వెళ్తుంటే మంచిగా. ఎందుకమ్మా అట్లా అంటావు? సరే క్షేమంగా వెళ్ళిరా, బాయ్ బాయ్. చూసావా మీ అమ్మ ఎందుకు షరుందో? కొత్త పెళ్ళింది మనకి, హనీమూన్ వెళ్ళింది వాళ్ళు. అట్లా కాదే, మనకు ఫ్రీడమ్ ఇద్దాం అన్నట్టు వెళ్ళిండ్లు వాళ్ళు నెల రోజులు. సరే ఏంది తొందరగా లేసినా? ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి తొందరగా. మరి లేపొచ్చు కదా, ఏదైనా టిఫిన్ చేసేదాన్ని. ఏ ఆఫీస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి తొందరగా. కనీసం జ్యూస్ అయినా తాగు. ఏ పొద్దున పొద్దున ఒకటి తాగుతాడు జ్యూసే. ఏంటో లేసినప్పటి నుంచి గుండంతా దడదడ ఉంది, కడుపులా తిప్పుతుంది. చాలా రోజుల తర్వాత పొద్దున్నే లేసినావు కదా, అట్లనే అనిపిస్తుందిలే. ఏం కాదులే, నాకెందుకో కీడు శంకిస్తుంది. ఏందే బిత్తిరి మొహం దానా, ఎందుకే అట్లా దయాన్ని చూసినారు, తెల్ల మొహం పెట్టినావు అట్లా? నిజంగా దయ వచ్చినా నాకేం భయం లేదు, కానీ ఎవరో వస్తున్నారు. యాప్ ఎవరో వచ్చిండ్లు. అరే ఏం కాదు అన్న, అరే ఏం కాదు ఏం కాదు. ఏమైందిరా ఎంతసేపు అయింది తలుపు తీయడానికి, కోడలు వద్దన్నదా? అదేం లేదమ్మా, నేను ఇప్పుడే రెడీ అవుతున్నా, లేట్ అయింది. నన్ను ఇంటి లోపల కూడా రమ్మనట్లేదు, వద్దనుకుంటున్నారో ఏమో. అట్లా ఎందుకంటావు అమ్మా, దా లోపలికి రా. మీ అమ్మాయి వచ్చింది కదా, అందుకే నా నువ్వు డోర్ తీయక నన్ను. ఇంతకీ నీకు తెలిసింది మా అమ్మాయి వచ్చిందని? పోకిరి సినిమాలో మహేష్ బాబు వస్తే ఇలియానా వీపుకి ఎట్లా తెలుస్తుందో, మీ అమ్మ వస్తే నాకు అట్లా తెలుస్తుంది. అమ్మ పిలుస్తుంది రా. రాక చేస్తా. వస్తుంది ఆమె ఇప్పుడే. దా నమస్తే అత్తయ్య, ఎప్పుడు వచ్చాను, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? అవుతారా, ఇంకా పని మనిషి వచ్చింది అనుకున్నా. పెళ్ళైన ఆడపిల్ల ఎట్లుండాలి? ఇప్పుడే లేసొచ్చిన, తెలుగు సీరియల్ లాగా మేకప్ వేసుకొని పడుకోం కదా. అబ్బా దీని ఓవరాక్షన్. ముందుంది ముసళ్ళ పండగ. సర్లే గాని డ్రెస్ చేంజ్ చేసుకోండి అప్ప. ఏం కొడలి పిల్ల, నెల రోజులు అయింది ఫోన్ లేదు, ఏం లేదు, ఇదేనా పద్ధతి? అది కాదే, ఈమె రోజు ఫోన్ చేద్దాం చేద్దాం అని అంటుంది, కానీ నేనే ఆపుతున్నా. మీరు టూర్ లో ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఆపిన. అబ్బా పిల్లానికి మంచి సపోర్ట్ ఇస్తున్నావు, నెల రోజుల్లోనే కొంగు ముడేసుకుంది మంచిగా నిన్ను. ఇదిగమ్మ ఊరికే అట్లా అంటావు, ఈమె రోజు నువ్వు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ కాల్ చెయ్యి చెయ్యి అని అంటది, కానీ నేనే ఆపుతున్నా. సరేలే ఈ గొడవలు ఎందుకు, నేను ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. ఆగు, నీ ల్యాప్టాప్ లోపల ఉంది, తీసుకొని వెళ్ళుదా. ఏ బ్యాగ్ లో ల్యాప్టాప్ ఆఫీస్ ఫైల్ అన్ని పెట్టుకునే ఉన్నా, ఇక షూ వేసుకొని వెళ్ళడమే. లోపల ఉందని చెప్పినా కదా రా. సరే నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకు. ఏ పిచ్చా, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. ఎన్నడలేదు, ఈరోజు తొందరగా వెళ్తున్నావు ఏంది ఆఫీస్కి? ఏ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నా తొందరగా. మీటింగ్ ఆలేకపోతే ఏదైనా సెటప్పా? నీ పిచ్చి పిచ్చి డౌట్లు. అది కాదు, ఈరోజు లీవ్ పెట్టు. అబ్బా ఆల్రెడీ పెళ్లి కోసం నెల రోజులు లీవ్ పెట్టినా, ఇప్పుడు లీవ్ పడితే నా ఉద్యోగమే పోతుంది, అర్థం చేసుకో నన్ను పోనీ. ఏమైంది అసలు నీకు? నాకు మీ అమ్మ అంటే భయం. అరే పిచ్చిదానా, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నీకు ఛాన్స్ దొరికింది, మా మమ్మీ తోటి ఫ్రీగా ఉండడానికి, మంచిగా ముచ్చట్లు పెట్టుకొని బాండింగ్ పెరుగుతుంది. ఎక్కడైనా అత్త కూడా మంచిగా ఉంటారా? అసలే ఇష్టం లేదు మీ అమ్మకి మనం లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం కాదులే, ఇప్పుడు మంచి బాండింగ్ పెడుతుంది, మంచిగా మాట్లాడుకోండి మీరు. అమ్మ నేను ఆఫీస్ వెళ్ళేసి వస్తా. నువ్వు ఆఫీస్ పోతే నేను ఇంట్లో ఎవరితో మాట్లాడారా? ఈమె ఉన్నది కదా, మీరు ఇద్దరు మంచి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోండి. నేను నెల రోజుల తర్వాత వస్తే నువ్వు ఆఫీస్ పోతావా? ఆఫీస్ లేదు ఏం లేదు కూర్చో. కోడలి పిల్ల, నన్ను చంపుదాం అనుకుంటున్నా? నేను షుగర్ పేషెంట్ కదా, నాకు టిఫిన్ ఎవరు పెడతారు? సరే ఏం తింటారు అత్తయ్య? గాడిద గుడ్డు, గుడ్డు దేపా. గుడ్డా?
ఆమ్లెట్ తెచ్చినావా ఉడకబెట్టిన గుడ్డు తెస్తావు అనుకున్నా సరే ఉడకబెట్టిన తీసుకొని వస్తా ఇది పడేస్తావా నా కొడుకు కష్టపడ్డ సొమ్ము నేను ఖరా చేయవని సొమ్ము అబ్బా ఏడ్చాలే ఏడ్పించే కాలం ముందుంది నువ్వెప్పుడు తింటావురా ఇంత టైం అయింది ఏ నాకు ఆకలేదు నీ తర్వాత తింటే కానీ నువ్వు తిను అయ్యో ఎంత పక్కగైనవరా ఈ నెల రోజులల్లో చక్కగా వంటలు చేయదా అట్లేం లేదే మంచినే వండుతుంది మంచిగా వచ్చు వంటలన్నీ మరి ఎందుకు ఇంత పక్కగైనా నువ్వు నేను షుగర్ పేషెంట్ని కదమ్మా మధ్యాహ్నం కూడా వంట తొందరగా చేయి ముందైతే పెట్టింది తినండి పెడితేనే నీ కళ్ళల్లో కారం అంటే అత్తయ్య ఏం కావాలో చెప్పండి చేసి పెడతా కోడి కూర చేయి అంటే పప్పు కూడా ఏమంటారా పప్పు వద్దు ఫిష్ ఫ్రై చేయి చాలా రోజులైంది విన్నావుగా వెళ్ళి చికెన్ ఫిష్ తీసుకొని రాపో రాజా నెలకు 15,000 ఇస్తున్నావు కదా అందులో చింతకింది మల్లేశానికి కూడా 5,000 10,000 అన్నావు 15,000 ఇస్తున్నావా అంటే లాస్ట్ మంత్ నుంచి 15,000 ఇస్తున్నా సరే నేను ఇస్తలే అమ్మా మల్లేశానికి 5,000 అందులో నుంచి ఏమొద్దు మొన్న ఒక పట్టు చీర తెచ్చినావు కదా ఇంకా అటువంటి 4 దేరా అవి కట్టుకుంటే మీ నాన్నకు బాగా నచ్చింది ఆ తీసుకుంటానమ్మా తమ్ముడికి ల్యాప్టాప్ ఖరాబ్ అయిందట్రా ఒకటి కొత్తది కొన్ని ఈ ల్యాప్టాప్ ఆ శ్రీకాంత్కి ఫోన్ చేసి అడిగినలే ఏ మోడల్ అదే తీసుకుంటేనే ల్యాప్టాప్ అట్లనే డాడీది స్కూటర్ ఖరాబ్ అయింది ఒక స్కూటీ కొనియరా కొత్తది ఒక కోడిగుడ్డుగా కొడుకు సొమ్ము వేస్తున్నారు మరి దీన్ని అంత ఏమంటారు కోడిగుడ్డు కాదే నీ కనుగుడ్డు బీక్తా నీకంత సీన్ లేదులే అది కాదమ్మా ఇప్పుడు కొంచెం డబ్బుకి టైట్ ఉంది ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటలే డాడీకి కొత్త స్కూటీ అది కాదతయ్య మొన్ననే నాకు డైమండ్ నెక్లెస్ తీసుకున్నాడు అందుకే టైట్ అవుతుంది ఆయనకి డైమండ్ నెక్లెస్ నాకైతే ఎప్పుడు తీసుకోలే వీడు అది కాదమ్మా ఆఫీస్ లో బోనస్ ఇస్తే డైమండ్ నెక్లెస్ తీసుకున్నా అదేంది నెక్స్ట్ మంత్ కదా బోనస్ వచ్చేది ఇదిగో ఫిష్ చికెన్ తెచ్చిన చెయ్యి సరే అదేంటయ్య మీరు ఇక్కడ నేను వండి తీసుకొస్తా మీరు వెళ్ళి కూర్చోండి నా కొడుక్కి నా చేతి వంటే నచ్చుతుంది ఏం కాదు నెల రోజుల నుంచి నేను చేసింది బాగానే తింటున్నాడు నువ్వు ఎట్లా అంటున్నావో ఏమో ఈ నెల రోజులలో బక్కగా అయిపోయిండు ఇలా ఉప్పే లేదు అసలు సరే అత్తయ్య మీరే ఉప్పేయండి ఇదిగోండి బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది మీ అమ్మనే ఉప్పేసింది ఉప్పు కాదే నీ కంట్లో కారం వేస్తా నీకు ఉప్పేనికే రాదు కారం ఏమేస్తావు అమ్మా ఒక గుడ్డు తెస్తావా ఆ సరే అత్తయ్య తెస్తా ఇదిగోండి అత్తయ్య ఆమ్లెటే తెచ్చినావా నువ్వు ఉడకబెట్టిన గుడ్డు తెస్తావు అనుకున్నా హా మీరు అడుగుతారని చెప్పి ఉడకబెట్టింది కూడా తీసుకొచ్చి నీ తెలివి అబ్బో ఉడకబెట్టాల్సిన గుడ్డును ఆమ్లెట్ వేసింది ఆమ్లెట్ వేయాల్సిన గుడ్డును ఉడకబెట్టింది ఏందమ్మా ఇది ఎప్పుడు చూడు గిట్లనే కొట్లాడుకుంటారా మీ అత్త కోడళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నామో ఆమె తిడుతుంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నామో నువ్వు తిడుతున్నావు పెద్ద సావు వచ్చింది నాకు అందుకే అంటారు ఫ్రెండ్స్ ఇద్దరు మొగోళ్ళు గొడవ పడ్డారనుకో ఇంకో నిమిషంలోనే ఫ్రెండ్స్ అయిపోతారు అదే ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడ్డారనుకో 30 ఏళ్ళ తర్వాత కలిసినా గానీ మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది గుడ్డు తినాలవద్దా మీ కొడుకు సమ్మె కదా తినండి అందుకే ఆడదానికి ఆడదే శత్రువు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి.